ఈరోజు నేను బచ్చల కూర పప్పు చేస్తున్నా అండి. దానికోసం అయితే పప్పు బాగా కడుక్కొని ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, కొంచెం ధనియాలు ఒక 4-5 ధనియాలను అయితే వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఆనియన్ ఒకటి వేసుకోవాలి. రెండు టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు బచ్చల కూరని బాగా 3-4 times కడుక్కోవాలండి. సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి. కడుక్కొని ఇప్పుడు అన్ని బాగా కలిపేసి ఇప్పుడు 2-3 వెల్లుల్లి కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్ అయితే రావాలండి. మీడియం సిమ్ లో పెట్టుకోండి. మనం ఇలా ఆల్రెడీ కొంచెం ఉడికింది కాబట్టి పప్పు కూడా పొంగకుండా బాగా ఉడుకుతుంది. 3 విజిల్ అయితే పెట్టుకోవాలండి. మీడియం సిమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పోపు పెట్టుకోవాలండి. ఇలా మనం పోపు పెట్టుకుని దాంట్లో పచ్చిమిరపకాయలు వేపుకొని వేసుకోవాలండి. అప్పుడనేది ఆ ఘాటు అనేది పప్పులో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా కారం కూడా వేసుకోవాలి. మనకు కారం ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని పప్పులో వేసుకోవాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మనం బాగా రుబ్బుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.